తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని 1వ వార్డు 2 లక్షల రూపాయల మండల పరిషత్ సాధారణ నిధులతో నిర్మించబోయే సీసీ రహదారి పనులను ఎంపీపీ వేణుగోపాల్ జడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు వేచిస్తుందని, రాబోయే కాలంలో ప్రతి వీధిలో సీసీ రహదారులు నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంభా బుచ్చమ్మ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్రపాక కొండయ్య, మండల అధ్యక్షులు మెడుదుల మల్లేశం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బొజ్జా నరేష్, టీఆర్ఎస్ నాయకులు ఎడపల్లి బాబు, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, వార్డు సభ్యులు దూసా స్వప్న, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీపీ పర్రపల్లి వేణుగోపాల్ గారు, అదేవిధంగా జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, మన ఉప సర్పంచ్, మన వార్డు సభ్యులు, బోయినపల్లి గ్రామం, మేము ఏదో విధంగా మన జడ్పీటీసీ ఎంపీపీ గారి సహకారంతో ఇది చేయడం జరుగుతుంది. ఇదే ఎప్పుడు అదేవిధంగా ఎలాంటి ఫండ్స్ వచ్చినా వాపసు ఇవ్వకుండా వాళ్ళ సహకారంతో చేస్తానని మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. బోయినపల్లి మండల గ్రామంలో 1వ వార్డులో ఎంపీటీసీ సంభ బుచ్చమ్మ గారి విన్నపం మేరకు మండల పరిషత్ సాధారణ నుంచి 2 లక్షలు సీసీ రోడ్డు కొరకు మంజూరు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమం భూమి పూజ కొరకు వచ్చేసినటువంటి గౌరవనీయురాలు జడ్పీటీ సభ్యురాలు ఉమాకొండయ్య గారు, మరియు స్థానిక ఎంపీటీసీ బుచ్చమ్మ గారు, మరియు పార్టీ ప్రెసిడెంట్ మేడల మల్లేశం గారు, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కన పిలుపేందర్ గారు, మరియు గ్రామ ఉప సర్పంచ్ మోహన్ గారు. కానీ దేని కొరకైనా కానీ మనం ప్రభుత్వం ఇచ్చిన మంజూరు సద్వినియోగం చేసుకొని గ్రామాలలో అభివృద్ధి చెందడానికి కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి బంగారు తెలంగాణ సహకార దిశగా మనం అందరం వారి యొక్క అడుగుజాడలను నడుచుకుంటూ వారికి విన్నట్టుగా వండుకుంటూ మనం గ్రామాలను అభివృద్ధి చేయాలని విన్నాం.